హైదరాబాద్ వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇకపై చైనా ఉత్పత్తులను అమ్మకూడదని హైదరాబాద్ వ్యాపారులు డిసైడ్ చేసుకున్నారు సిటీలో అత్యంత కీలకమైన బేగం బజార్ సిద్ధిఅంబర్ బజార్ ఫీల్ఖానా హోల్సేల్ వ్యాపారస్తులు సమావేశమయ్యారు గాల్వన్ లోయలో చైనా దురాగతం ఇరవై మంది భారతీయ జవాన్ల మృతిపై చర్చించారు ఆర్థికంగా బలంగా ఉన్న చైనాకు బుద్ధి చెప్పాలంటే ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాల్సిందేనని తీర్మానించారు ఇకపై దుకాణాల్లో ఎవ్వరూ కూడా చైనా వస్తువులను అమ్మొద్దని తీర్మానించారు బేగం బజార్ సిద్ది అంబర్ బజార్ ఫీల్ ఖానాలు హోల్సేల్ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది హైదరాబాద్లోని రిటైల్ వ్యాపారస్తులు ఇక్కడే వస్తువులు కొని తమ ప్రాంతాల్లో అమ్ముకుంటుంటారు ప్రస్తుతం దేశంలో చైనా ఉత్పత్తులపై వ్యతిరేకత బహిష్కరణ ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతోంది గల్లీ గల్లీల్లో చైనా బాయ్కాట్ నినాదం మారుమోగుతోంది ఈ సెగ బేగం బజార్ సిద్ధి అంబర్ బజార్ ఫీల్ఖానాని హోల్సేల్ వ్యాపారస్తులకు కూడా తగిలింది ప్రజల మూడ్ ని అర్థం చేసుకున్న వ్యాపారులు ఇకపై చైనా మాల్ ని అమ్మొద్దని డిసైడ్ చేశారు కూడా చైనా ఉత్పత్తుల బహిష్కరణకు పిలుపునిచ్చింది చైనా వస్తువులకు బదులుగా స్వదేశీ వస్తువులు వాడాలని కోరింది భారతీయ సమాన్ హమారా అభిమాన్ పేరుతో చైనాకు వ్యతిరేకంగా జాతీయ స్థాయి ఉద్యమం ప్రారంభించిన సిఎఐటి ఐదు వందల రకాల చైనా వస్తువులను బహిష్కరిద్దామని సూచించింది బహిష్కరించాల్సిన ఐదు వందల రకాల వస్తువుల పేర్లతో లిస్ట్ కూడా తయారు చేసింది అందులో మూడు వందల రకాల వస్తువులకు మన దేశంలోనే ఆప్షన్లున్నాయని ప్రజలంతా వాటినే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసింది చైనా నుంచి మన దేశం దిగుమతి చేసుకుంటున్న వస్తువుల విలువ ఏడాదికి సుమారు ఐదు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు ఉంటుందని అంచనా చైనా ఉత్పత్తులను బహిష్కరించడంతో పాటు చైనా తరహా వస్తువులను మన దేశంలోనే తయారు చేసుకునేలా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని సిఏఐటి డిమాండ్ చేసింది